నమస్తే. కొంతమంది అడిగారు మనకి మంగు వస్తుంది కదా, పిగ్మెంటేషన్ వస్తుంది కదా చీక్స్లో, కనురెప్పల దగ్గర, కళ్ళు చుట్టూ అన్నమాట, కళ్ళ చుట్టూ బ్లాక్ వస్తుంది, బుగ్గలకి కొంచెం పైన ఆ చోటులో మనకి పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది లేడీస్కి ఎక్కువ. ఇప్పుడు చూస్తే మనకి జెంట్స్కి కూడా వస్తుంది. ఎందువల్ల వస్తుంది అన్నది చాలామందికి తెలియట్లేదు. పిగ్మెంటేషన్ రావడానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను. పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? జనరల్గా పిగ్మెంటేషన్ వచ్చింది అంటేనే మనకి వాటర్ ఎనర్జీ ప్రాబ్లం. అంటే వాటర్ ఎనర్జీ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఇవి ప్రాబ్లంలో ఉన్నట్టు మనకి ఈజీగా. ప్రాబ్లం అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి దాని రిలేటెడ్ ఆర్గన్స్లో మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ చెప్తున్నది కూడా, రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం కానీ, మగ కానీ ఆడ కానీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్ వస్తే మనం ఇంకేమి చేయడానికే ఉండదా అని అనుకుంటే మనకి చాలా, అంటే ఇది కూడా పోతుంది కానీ ఇంటర్నల్ చేంజెస్ రావాలి, ఎక్స్టర్నల్ చేంజెస్ రావాలి. ఇది ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎనర్జీ ఎందుకు ఫామ్ కాలేదు అంటే ఎయిర్ ఎనర్జీ లేదు. ఎయిర్ ఎనర్జీ ఎందుకు లేదంటే ఎర్త్ ఎనర్జీ లేదు. ఇట్లా ఒకదానికొకటి లింక్ పెట్టుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఎయిర్ ఎనర్జీలో మెయిన్గా ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ ఎనర్జీ తగ్గిపోవడం, అంటే లార్జ్ ఇంటెస్టైన్లో మనకి మోషన్ రాకుండా పోవడానికి రీజన్స్, మోషన్ కాన్స్టిపేట్ అవ్వడం, మోషన్స్ ఫ్రీ మోషన్స్ లేకుండా టైంకి పోకుండా ఏదో ఒక టైంకి పోవడం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినదే. అండ్ చూస్తే మనకి మెటబాలిజం చాలా దెబ్బతింటుంది అన్నమాట. మెటబాలిజం దెబ్బతింటుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. లేడీస్కైనా జెంట్స్కైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజెస్ ఫర్ ద పిగ్మెంటేషన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి అది దేనివల్ల ఉందో నాడీలో మనకు తెలుస్తుంది. నాడీలో చూసి మనం నాడీలో కరెక్షన్ చేసుకుంటూ, ఇప్పుడు ఒకవేళ నాడీకి రాలేని వాళ్ళు ఉంటే కనుక ఇది ట్రై చేసుకొని చూడండి. ఏంటంటే కరక్కాయ పౌడర్, అంటే మనం ఫార్ములా కూడా పెట్టాము ఎలా చేసుకోవాలి కరక్కాయ పౌడర్ అన్నది పెట్టాము ఆల్రెడీ. అది అలా మీకు చేసుకో ఫార్ములా పెట్టేశాను ఆల్రెడీ నేను కరక్కాయ పౌడర్ని ఎలా చేసుకోవాలి అని. అది మీరు వెతికితే దొరుకుతుంది మన పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్లో. అలా లేకపోతే మీకు మంచి క్వాలిటీ అయిన సిద్ధ డాక్టర్స్, ఇలా క్వాలిటీగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి క్వాలిటీ అయిన కరక్కాయ పౌడర్ తీసుకోండి. ఎందుకంటే మామూలుగా ఆయుర్వేదం షాపుల్లో వాటిల్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ దాని లోపల గింజలు తీసేసి ఆ కరక్కాయ పౌడర్ని మిషన్కి ఇచ్చి పట్టించేస్తారు. దానివల్ల మనకి పెద్ద యూజ్ ఉండదు కాబట్టి అది ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఒక వీడియోలో పెట్టాను నేను. ఆ ప్రాసెస్లో ఆ కరక్కాయ చేసుకుంటేనే అది మెడిసిన్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ కరక్కాయని ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో పెరిగి బ్లడ్ ప్యూరిఫై అయ్యి అన్నీ నార్మల్కి అవ్వాలి అనుకుంటే ఎవ్రీడే ఒక స్పూన్ ఆఫ్ కరక్కాయ పౌడర్ మనం తీసుకోవాలి. ఎన్ని గంటల లోపల ఈ మచ్చలు ఉన్న వాళ్ళైతే, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం 8 o'clock లోపల తీసుకోండి. లేకపోతే మిగతా వాళ్ళు అనుకోండి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి ఈవినింగ్ 6 లోపల తీసుకోవాలి. ఈ కాన్స్టిపేషన్ కూడా ఉంది, మచ్చలు కూడా ఉన్నాయి, పిగ్మెంటేషన్ అనేవాళ్ళు మాత్రం నైట్ 8 లోపల తీసేసుకోండి. అంటే ఒక గ్లాస్ తీసుకొని వేడి నీళ్ళలో కలిపేసి తాగేసేయండి, ఇది నెమ్మదిగా తాగేసేయండి. ఇంకొకటి ఏం చేసుకోవచ్చు అంటే రోజు 8 o'clock లోపల ఒక స్పూన్ ఆఫ్ కరక్కాయ పౌడర్ తాగేయడం అన్నమాట. ఇంకా ఫేస్కి పైన ఏం వేసుకోవాలి దీనికి ఈ మంగు పోవడానికి అని చూస్తే మనకి ఇదే కరక్కాయని ఏం చేయాలి, కొబ్బరి నూనె ఒక 100 ml కొబ్బరి నూనె తీసుకోండి, ఒక 50 grams కరక్కాయ పౌడర్ తీసుకోండి. తీసుకొని దానిలో 100 gram కొరతకి 50 grams కరక్కాయ పౌడర్ వేసేయండి. దానిలో వేసేసి 12 days అట్లాగే ఒక బాటిల్లో, గాజు బాటిల్లో వేసి నానబెట్టేయండి. అంటే 12 days ఏంటంటే ఒక మండలం అంటే 48 days, ఒక పావు మండలం చాలు దీనికి, హాఫ్ మండలం కూడా అక్కర్లేదు. 12 days అలాగే గాజు బాటిల్లో వేసి నానబెట్టేసి రోజు ఒకసారి లేసి స్పూన్లో తిప్పేయడం అన్నమాట. తిప్పేసేసి వదిలేయడం. అది ఆ కొబ్బరి నూనెలో ఈ కరక్కాయ పౌడర్ ఫుల్గా ఏమవుతుంది మనకి,
ఫుల్గా నాంతూనే ఉంటుంది అన్నమాట. 12 డేస్ తర్వాత రోజు నైట్లో పై పైన ఉన్న ఆ కొబ్బరి నూనెని తీసుకొని ఆ మంగు పైన రాసేసి పడుకోండి. సో ఇది బాగా సొల్యూషన్ ఉంది, చాలామందికి బెనిఫిట్స్ అయి ఉన్నాయి ఇది. అందువల్ల మనకి ప్రూవన్ కాన్సెప్ట్గా పనిచేస్తుంది. ఈ టిప్స్ని మా సిద్ధ గురువు గారు ఇచ్చారు కాబట్టి ఇది అథెంటిక్గా పనిచేస్తాయి. ఓకేనా, ఇది చేయండి. ఇంకా మళ్ళీ ఇంకేం చేయొచ్చు, ఇదే కరక్కాయ పౌడర్ని పొద్దున్న బ్రష్ చేస్తాం కదా మనం మామూలుగా మీరు బ్రష్ చేసేస్తారు. చేసిన తర్వాత కొంచెం పౌడర్ని చేతుల్లో తీసుకొని, మనం పాతకాలంలో పళ్ళ పొడిలో పళ్ళు తోముకునే వాళ్ళం కదా, అలాగా మీరు బ్రష్లు తోమేసుకున్న తర్వాత ఈ కరక్కాయ పౌడర్ని తీసుకొని పళ్ళు తోమేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా పోతాయన్నమాట. దీని పోయినందువల్ల ఆ స్కిన్ పైన ఉన్న స్కిన్కి ఆ బ్రైట్నెస్ వస్తుందట. కరక్కాయ పౌడర్ మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు, ఓ లోపల ఇంటేక్ ఒకటి అయిపోయింది, పైన అప్లికేషన్ కొబ్బరి నూనెతో రెండు అయిపోయింది, మూడోది బ్రషింగ్ కూడా ఇది అయిపోయింది అనమాట. ఇంకా పళ్ళకి మంచిది అండ్ మన స్కిన్కి కూడా మంచిది అనమాట. ఎందుకంటే ఇది ఒగరు టేస్ట్ ఉంటుంది కాబట్టి, ఈ ఒగరు టేస్ట్ అనేది ఏంటంటే మనం తాగేందువల్ల మన ఒక లార్జ్ ఇంటెస్టైన్ని క్లియర్ చేస్తుంది కంప్లీట్గా, మోషన్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మామూలుగా అందరు అంటూ ఉంటారు నాకు ఫ్రీ మోషన్ అవుతుంది, నాకేం కాన్స్టిపేషన్ లేదు అని. కాన్స్టిపేషన్ లేని వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే అండ్ ట్రాన్స్ఫర్స్ కోలాన్ అసెండింగ్ ట్రాన్స్ఫర్ డిజెండింగ్ ఉంటుంది అన్నమాట, మూడు అప్పుడు పైకి వెళ్ళి సైడ్లో వచ్చి మళ్ళీ కిందికి వచ్చేది ఉంటుంది కదా. అప్పుడు ఆ పైకి వెళ్ళే దాంట్లో కొంచెం ఆగిపోతాయి, మళ్ళీ సైడ్లో వచ్చి ట్రాన్స్ఫర్స్లో ఆగిపోతాయి, మళ్ళీ డిసెండింగ్లో కొంచెం డిసెండింగ్లో ఉన్న లాస్ట్లో ఎండ్లో ఉన్నది మాత్రమే కరెక్ట్గా వస్తాయి. ఇవి ట్రాన్స్ఫర్స్లోని అసెండింగ్లో ఆగిపోయేవన్నీ కూడా మనకి లూజ్ మోషన్ అయినట్టుగా అయ్యి మోషన్స్ ఫ్రీ మోషన్ అయిపోవాలి, వాటర్గా ఫ్రీ అయిపోవాలి. అప్పుడు మనకి వాటర్గా అయిపోయిందంటే వాటర్ తాగొచ్చు మనం, కొంచెం తాటి బెల్లం వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగినా పర్వాలేదు, కానీ ఫ్రీ మోషన్ అయిపోవాలన్నమాట. ఒకటి దానివల్ల మనకి కరక్కాయ వల్ల, మనం చెప్పిన ఫార్ములాలో వాడే కరక్కాయ వల్ల ఆ బెనిఫిట్స్ ఉంటుంది. అది 15 డేస్కి వన్స్, ఇలా ఉన్నవాళ్ళు మంగు ఉన్నవాళ్ళు 15 డేస్కి వన్స్ లూజ్ మోషన్కి వేసుకోండి. లూజ్ మోషన్కి మీరు కరక్కాయలోనే కొంతమందికి బాగా అవుతాయి, కొంచెం ఎక్కువ వేసుకుంటే, లేకపోతే ఏదైనా ఆయుర్వేదం ట్యాబ్లెట్ ఏదైనా వేసుకున్నా పర్వాలేదు, కానీ 15 డేస్ వన్స్ మీరు లూజ్ మోషన్కి వేసుకుంటే కంప్లీట్ కోలన్ క్లియర్ అవ్వాలి. అది ఒగరు టేస్ట్లోనే క్లియర్ అవుతుంది అనమాట. కోలన్ క్లీన్ అయిపోయింది అని అంటే స్కిన్ చాలా గ్లో వస్తుంది. కోలన్కి స్కిన్కి అంత సంబంధం ఉంటుంది అనమాట, అంత క్లారిటీ ఉంటుంది. కాబట్టి అలా ఒకటి కోలన్ క్లియర్ చేసుకోండి 15 డేస్కి వన్స్ లూజ్ మోషన్కి వేసుకొని ట్యాబ్లెట్ ఏదైనా వేసుకొని క్లీన్ చేసుకోండి. రెండు ఏమిటంటే కరక్కాయ పౌడర్ రోజు ఒక స్పూన్ తాగండి. మూడు, కరక్కాయ కొబ్బరి నూనెలో వేసి నానబెట్టేసి 12 డేస్ తర్వాత పై పైన తీసుకొని ఆ కొబ్బరి నూనెని దీని మీద మంగు మీద రాస్తూ ఉండండి నైట్లో పడుకునేటప్పుడు. ఇంకా మనకి 4th వన్ ఏంటంటే కరక్కాయ పౌడర్ని తీసుకొని పళ్ళు తోమడం. ఇవి చేసేటప్పుడు ఈ మంగు అనేది డెఫినెట్గా పోతుంది అన్నారు. ట్రై చేసి మీకు ట్రై చేసి చూడండి. రిజల్ట్ వచ్చిన వాళ్ళు మా కమెంట్స్లో తెలియజేస్తే చాలామందికి అది యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి, ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పాను. కరక్కాయ పౌడర్ నేను అలా తయారు చేసుకోండి, మామూలుగా కరక్కాయ పౌడర్ కొట్లు అలా కొనుక్కురావడం కాదు, ఇది ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్లో తయారు చేసుకొని వాడండి కరక్కాయ పౌడర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.